మనసు సాధన. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. మనసు వలన సంకల్పం, బుద్ధి వలన నిర్ణయించే శక్తి, చిత్తం వలన జ్ఞాపక శక్తి, అహంకారం వలన ఆత్మశక్తి కలుగుతాయి. బంధానికి గాని మోక్షానికి గాని మనసే ప్రధానం. మనసు ఓ మాయావి. మనిషికి కలిగే ఆనందం, దుఃఖం మనస్సు వల్లే కలుగుతాయి. మనసు ఆహ్లాదంగా ఉందనుకోండి, జగత్తు అప్పుడే విచ్చిన గులాబీలా మనోహరంగా కనపడుతుంది. సాధారణంగా వీచే గాలి చల్లని కొండగాలిలా హాయిగా శరీరాన్ని తాకుతుంది. నిప్పులు చెరిగే వేసవిలో ఆశ్రయించిన శీతల విడుదల్లా అననుకూల పరిస్థితులు కూడా మనసుకు హాయినిస్తాయి. లోకులు ఆడే క్రూర పరిహాసము నవనీతమై ఎదను తాకుతుంది. ఆకలిగొన్నవాడికి పచ్చడి మెతుకుల నుంచే తృప్తి లభించినట్లు ఆనంద క్షణంలో సామాన్య జీవనం మధురంగా బాసిల్లుతుంది. మనసు నిర్వేదంగా ఉందనుకోండి, అన్ని అనుకూలతల్లోనూ ప్రతికూలత కనిపిస్తుంది. మధుర భాషణంలోనూ వ్యంగ్యం గోచరిస్తుంది. పరిహాసానికి ఆడిన మాటా తూటాలా గుండెను తాకుతుంది. వసంత కోకిల కుహూరవాలు రోత పుట్టిస్తాయి. మధుర సంగీత బాణీలు తలనొప్పి కలిగిస్తాయి. కొద్దిపాటి కష్టము భరింపరానిదవుతుంది. ఎవరైతే మనోవైఖరులను మార్పు చేసుకోగలరో వారు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలరు అంటారు ఓ ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త. సుఖాన్ని ఆనందించినట్లే కష్టాన్ని భరించే శక్తి మనసుకు ఉంటుంది. ఆ మనసును సాధనతోనూ వైరాగ్య నిగ్రహాలతోనూ పుష్టిగా చేసుకున్న సాధకుడే నిజమైన బలశాలి. అదే గీతాచార్యుడు ప్రవచించిన సమస్థితి. మనసు కోరిన అనుచితమైన దాన్ని కాదనగలగడమే మనోనిగ్రహం అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. మనసును జయిస్తే సమస్త ప్రపంచాన్నే గెలిచినట్లు అంటాడు ఓ సుప్రసిద్ధ తత్వవేత్త. ఈ జగత్తులో కష్టసుఖాలు చాలా మటుకు మనసు కల్పించుకుంటున్నవే. తినగ తినగ వేపాకును మధుర పదార్థంగా రుచింపచేయగల అమోఘ శక్తి మనసుకుంది. భావనామాత్ర ప్రతిభ చేత విశ్వాంతరాళాలను క్షణంలో చుట్టిరాగల మనశ్శక్తి అపూర్వం. మనోబలం ద్వారా ఆత్మశక్తి చేకూరుతుంది. అప్పుడు ఎదలోనూ ఎదుటి వారిలోనూ ఉన్న ఆంతర్యామిని సాధకుడు దర్శించగలుగుతాడు. జ్ఞానాన్ని స్వీకరించేందుకు మనసు అనుకూలంగా ఉన్నప్పుడు మానవుడు ఎన్నో విజయాలు సాధిస్తాడు. బలహీనమైన మనసు అపజయాలకు, ఆత్మన్యూనతకు దారితీస్తుంది. సామాన్యుల జీవితాలు మనసుకు ఆధీనమై ఉండగా మహనీయులకు మనసే ఆధీనంలో ఉండటం విశేషం.